హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్ష మామ్స్ డైరీ. ఈరోజు నేను చాలా చాలా హెల్దీ రెసిపీతో వచ్చేసానండి కిడ్స్కి అండి. అది కూడా మంత్స్ బేబీ నుంచి 5 ఇయర్స్లో బేబీకి. ఇవి ఇప్పుడున్న కండిషన్లో అండి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ విషయంలో చాలా స్ట్రాంగ్గా చేయాలి. అది ఓన్లీ ఫుడ్తోనే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను అలాంటి మంచి రెసిపీతో వచ్చానండి. అదే అండి ఉగ్గు. దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ సైడ్ ఇది బాగా పెడతారు, మనకి ఆంధ్ర సైడ్ చాలా తక్కువ అండి. ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఉగ్గు వచ్చేసి బేబీకి 6th మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. 6th మంత్ నుంచి 5 ఇయర్స్ వచ్చేదాకా పెట్టుకోవచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఈ క్వాంటిటీ వచ్చేసి నేను 4th మంత్ బేబీకి చెప్తున్నానండి. దీనికోసం నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు అంతే అండి. ఇంకా వేసుకుంటే ఒక 2 బాదములు వేసుకోండి, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. 4th మంత్లో అంత డైజెస్ట్ అవ్వదు కదండి పిల్లలకి. నేనైతే ఇలా పెట్టుకున్నానండి 4th మంత్లో మా బాబుకి. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోండి. ఇవి ఆరిపోయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకోండి అంతే అండి. మీ బేబీకి 1 స్పూన్ వేసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని జావలా కుక్ చేసి పెట్టేయండి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి నేను బేబీకి 8th మంత్లో ఎలా పెట్టాలో చెప్తాను. అప్పటి నుంచి అన్నం పెడతాం కదండి, అప్పటి నుంచి క్వాంటిటీస్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను సేమ్ అదే గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఆ రైస్కి నేను 1/4 కప్ కందిపప్పు వేసుకుంటున్నానండి. కందిపప్పు అండ్ పెసరపప్పు అండ్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటాను. అన్నీ 1/4 కప్ వేసుకుంటున్నాను. అండ్ 8th మంత్ నుంచి నేను ఇప్పుడు నట్స్ కూడా యాడ్ చేసుకుంటానండి. బాదంలు వచ్చేసి 1/6 అలా వేసుకుంటున్నాను. అండ్ జీడిపప్పు కూడా సేమ్ అలాగే అండి. ఇలా మంత్స్ పెరిగే కొద్దీ మీరు కొంచెం క్వాంటిటీస్ పెంచుకోవడమేనండి. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా నట్స్, ఇవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ మా బేబీకి వచ్చేసి 3rd ఇయర్ అండి. 2 కంప్లీట్ అయ్యాయి, 3 రన్ అవుతుంది. ఇప్పుడు నేను వాడికి ఎలా పెడుతున్నానో చెప్తున్నాను. ఇది వచ్చేసి 1/2 గ్లాస్ అండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పు వచ్చేసి నేను 1/2 గ్లాస్కి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, కొంచెం వేడది చేస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు వచ్చేసి నేను 1/2 గ్లాస్ కంటే ఎక్కువే వేసుకుంటున్నానండి. అండ్ మినపప్పు వచ్చేసి నేను 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు ఇంకా మంచిదండి, అందుకే నేను కొంచెం పెసరపప్పు ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ చలవ కూడా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి నేను ఇప్పుడు కొంచెం బార్లీ కూడా వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నేను డైరెక్ట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో పల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలో కొంచెం ఎలర్జీ నేచర్ ఉంటుంది కాబట్టి మరీ నెలలో యాడ్ చేయకండి. అండ్ ఇందులో ఇప్పుడు సగుబియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను నట్స్ ఎలా తీసుకున్నానో చెప్తాను. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ రైస్కి 15 బాదమ్స్ వేసుకుంటున్నాను. అండ్ క్యాషూస్ కూడా అంతే అండి. జీడిపప్పు కూడా సేమ్ అలాగే 15 తీసుకుంటున్నాను. అండ్ పిస్తా అండి, పిస్తా వచ్చేసి నేను షెల్డ్వి తీసుకున్నాను. అవి కూడా దగ్గరగా అలాగే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూల్ మక్నా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గుమ్మడి గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు అండ్ నువ్వులు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్రూట్స్ అండి, వాల్నట్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకున్న నట్స్ దీనికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఆ రైస్ ఇవన్నీ నేను మంచిగా వాష్ చేసుకుని క్లాత్ మీద ఎండబెట్టుకున్నాను. ఇవి బాగా ఎండిన తర్వాత నేను వీటిని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు దీనికోసం 1 గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఎండబెట్టుకున్న రైస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నట్స్ ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ నేను బాదం ఫ్రై చేసుకుంటున్నాను. బాదం వేగ కొంచెం టైం తీసుకుంటుందండి, అందు ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత నేను జీడిపప్పులు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయ్యాయి, ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా నట్స్ అన్నీ ఫ్రై చేసుకుంటాను వేసుకొని. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను ఇందులో పిస్తా వేసుకుంటున్నాను అండ్ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, అందుకని నేను వెనకాల వేస్తున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి. వేడి మీద మనం మిక్సీ పట్టకూడదు, చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. లేదంటే ఇవి నట్స్ కదండి, ఆయిల్ బయటకు వస్తుంది వేడి మీద పడితే. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి, వీటన్నింటిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పౌడర్లా చేసుకున్నానండి దీన్ని. ఇప్పుడు దీన్ని నేను ఎలా కుక్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు దీనికోసం నేను 1 గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 స్పూన్ వేసుకున్నానండి పౌడర్. అందులోనే నేను కొంచెం నెయ్యి
అండ్ పాలు వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. మంచిగా తిప్పుకోండి, లేదంటే గడ్డ కట్టేసి కింద అంటుకుపోతుంది. ఇప్పుడు మనకి ఇది కుక్ అయిపోయిందండి. ఇంతే అండి, మన ఉగ్గు రెడీ అయిపోయింది. చాలా చాలా హెల్దీ ఫుడ్, తప్పకుండా పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే అండ్ మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉన్నా కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా పెట్టమని చెప్పండి. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. నేను మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను.